హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇదిన మరిచులు ఈరోజు మన ఛానల్లో ఒక మంచి చికెన్ రెసిపీని చూపించబోతున్నానండి ఎప్పుడు ఒకే రకమైన చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా వెంటనే నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి డిఫరెంట్గా ట్రై చేసేయండి మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఈ రెసిపీ కోసం ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ముందుగా అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోండి తర్వాత మూడు యాలకులు ఆరు వరకు లవంగాలు నాలుగు చిన్న దాల్చిన చెక్క ముక్కలు మూడు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పౌడర్ని ముందుగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక మిక్సర్ జార్లోకి రెండు పచ్చిమిర్చి మూడు మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత పది వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని కూడా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకున్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి ముందుగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి తర్వాత టూ టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం ఎక్కువ ఉన్నా పర్లేదు తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి వీటన్నిటినీ యాడ్ చేసిన తర్వాత పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు పుల్లదైనా పర్లేదు కమ్మగా ఉన్నా పర్లేదు యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టించండి టూ మినిట్స్ వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన లిడ్డు పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ సాజీరా ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చి తరుగు అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసి బాగా ఇలాగే ఫ్రై చేయాలి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ముక్క జ్యూసీ జ్యూసీగా వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి కలిసేలాగా మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా యాడ్ చేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టించండి ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ పీస్కి చక్కగా పడతాయి ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ ఉడికిందో లేదో ఒకవేళ ఉడకకపోతే ఎక్కువ వాటర్ యాడ్ చేసి ఉడికించుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అందుకని నేను జస్ట్ గ్రేవీ కోసం ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవడమేనండి చూసారు కదా ఆయిల్ చక్కగా పైకి తేలింది ఇలా పైకి తేలిన తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేయడమే కాజు చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రైస్ రోటీ పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుంది నా రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం వదిన మరి రిచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్